హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనందరి ఛానల్ సుధా బ్లాగ్స్, హ్యాష్ట్యాగ్ కమ్మని తెలుగులో. నేను మీ సుధాకృష్ణ. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే నా పూజ రూమ్ వీడియో. నేను ఇది చేస్తున్న ఫస్ట్ లైవ్ వీడియో అండి. ఇంతవరకు నేను లైవ్ వీడియో చేయలేదు. సో అది నా పూజ రూమ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో పూజ రూమ్ చూసేద్దామా మరి. ఇదండి పూజ రూమ్ ఎంట్రన్స్. ఇది ఇది ఏంటంటే చుట్టూ గ్రానైట్ వచ్చింది, అలాగే మధ్యలో ఇది టేక్ వుడ్ వర్క్ అండి. టేక్ వుడ్ వర్క్లో మనం ఇది చూసుకుంటే కటింగ్ వర్క్ ఉంటుంది, ఒక రెండు వైపులా గణేష్ ఉంటుంది, అలాగే ఒకవైపు ఓం అండ్ ఒకవైపు స్వస్తిక్. కింద చూసుకుంటే కలశాలండి రెండు డోర్లకి. ఇది యాక్చువల్గా నాలుగు డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ మధ్యలో చూసుకున్నట్లయితే మనకి బెల్స్ మధ్యలో ఇలాగ ఏంటంటే ఆల్టర్నేట్ బెల్స్ ఇచ్చుకుంటే ఏంటంటే చూడడానికి అందంగా ఉంటుంది. మొత్తంగా బెల్స్ ఇచ్చేస్తే ఏంటంటే క్లమ్జీ ఉంటుంది. సో అలాగే ఇది చూస్తే మనం ఈ హార్డ్వేర్ అంతా నేను విజయవాడ నుంచి తెప్పించి వేసుకున్నానండి. చాలా మంచి మెటీరియల్ ఇచ్చారు వాళ్ళు. ఇకపోతే మనం పూజా రూమ్ లోపలికి వెళ్దాం. టోటల్గా ఈ ఫోర్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి మనకి. సో కంపల్సరీగా ఏంటంటే చాలామంది పూజా రూమ్లోని మనకి అపార్ట్మెంట్స్లో గుమ్మం లేకుండా ఉంటుందండి. గుమ్మం డెఫినెట్గా ఉండాలి పూజా రూమ్కి, ఎందుకంటే గుమ్మం లేనిదే మనం పూజా రూమ్ ఎంట్రీ అనేది. గుమ్మం ఉంటేనే పూజా రూమ్కి అనేది ఒక విలువ ఉంటుందండి. ఎందుకంటే పూజా రూమ్ కంపల్సరిగా గుమ్మం దాటి వెళ్ళడం అనేది అంటే స్పెషల్గా ఒక రూమ్ పెట్టుకునేట్టుగా మనకు ఉంటుంది. కంపల్సరిగా గుమ్మం కూడా ఉండాలండి. ఇక పూజా రూమ్ మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇందులో పైన ఇక్కడ మీకు అమ్మవార్లు కనిపిస్తున్నాయి కదా, లక్ష్మీదేవి ఒకవైపు, దుర్గాదేవి అమ్మవారు. సో ఇవేంటంటే నేను సిఎన్సి కటింగ్ చేయించాను, మెరినో వర్క్ అండి ఇది. ఇది ఏంటంటే లైట్ వేసుకుంటే చూడండి ఇక్కడ అమ్మవాళ్ళు మనకి కనపడతాయి అనమాట. యాక్చువల్గా పైన చాండ్లియర్ ఆన్ చేసాము, అందుకని ఇది అంత డిస్ప్లే మీకు ఉండదు. కానీ నార్మల్గా అయితే లైట్స్ ఏవి లేకుండా ఉన్నప్పుడు ఇవి శుభ్రంగా చాలా అందంగా కనబడుతుంది సిఎన్సి కటింగ్. ఈ చుట్టూ ఉన్నాయి కదా వైట్ కలర్, ఇదంతా ఏంటంటే స్టోన్స్ లాగా పెట్టించాము. పైన ఒక ఇందులో కూడా పైన ఒక చాండ్లియర్, అలాగే ఇదంతా వర్క్ అంతా కూడా ప్లైవుడ్ వర్కేనండి చుట్టూ అంతాను. ఈ పక్కన ఈ గోడకి ఏంటంటే మూడు బాక్సెస్లా పెట్టించాము. సో ఇందులో ఏంటంటే బుద్ధాస్ అటువైపు ఫేస్ చేసి ఉన్నాయి. ఇది ఏంటంటే మల్టీ ఉండే ఇవేమైనా పెట్టుకోవాలి, కానీ ఇంకా ఇది న్యూ హౌస్. ఈ ఫ్రంట్ కూడా చూడండి, మీరు చూస్తే అంత జస్ట్ ఇంకేమీ పెట్టకుండా ఉంటుంది. ఇవన్నీ పెట్టి ఇంకా చాలా వర్క్ ఉంది, చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు కరోనా పీరియడ్లో ఉన్నాం కాబట్టి సో ఏమీ చేయడానికి అవ్వట్లేదు. ఈ గణేషులు తెచ్చాను, అవి ఏంటంటే ఇక్కడ ప్లేస్ చేయడానికి. అలాగే ఒక సన్ తాలూక స్టాచ్యూ లాంటిది, సో సన్ కూడా నేను తీసుకున్నాను. ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఇది ఉంటుంది కదా ఇత్తడి అంటారు కంచు, ఆ మెటీరియల్ అండి ఇది. సో ఇదంతా వెయిట్ ఎక్కువ ఉండే మెటీరియల్. అలాగే పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. టోటల్గా పూజా రూమ్ ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ కానీ ఈవెన్ ఫ్లోర్ కానీ వైట్ ఉండేట్టుగా మనం చూసుకోవాలండి. అదేంటంటే మనకి చాలా ప్లెజెంట్నెస్ ఇస్తుంది పూజా రూమ్కి. అలాగే ఏంటంటే మీరు ఎవరైనా ఇది వరకు మీకు ఆల్రెడీ వచ్చిన ఇంట్లో ఉన్న పూజా రూమ్ అయినా కూడా, లేకపోతే కొత్తగా మీరు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ అలా పూజా రూమ్ అయినా కూడా దాన్ని ఏంటంటే ఎప్పుడైనా డబల్ స్టెప్ ఇచ్చుకునేట్టుగా చూసుకోండి. చూడండి ఇది పైన ఒకటి కింద ఒకటి స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ వల్ల ఏంటంటే మీరు పైన దేవుడిని అమర్చుకొని కింద ఏంటంటే ప్రసాదాలు పెట్టుకునేట్టుగా అవుతుంది. సో అలాగే పూజా రూమ్లో కంపల్సరిగా ఫొటోస్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉన్నట్టు చూసుకోండి. ఎందుకు అంటే మనం పూజా రూమ్ చూడంగానే అట్రాక్టివ్గా ఉంటుంది, అలాగే ఏంటంటే ప్లెజెంట్నెస్ ఉంటుంది, క్లమ్జీగా అనిపించదు పూజా రూమ్. ఏంటంటే మనం ఫొటోస్ అన్నీ ఎవరెవరు ఇచ్చినవి, లేకపోతే ఎవరో వచ్చి మనకి ఎక్కడికో వెళ్ళొచ్చి ఇస్తారు, లేకపోతే మనం కూడా ఏంటంటే వీలు పడక రక వేరే వేరే సైజెస్లో ఫొటోస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే టోటల్ క్లమ్జీనెస్ అయిపోతుందండి పూజా రూమ్. అలా కాకుండా ఏంటంటే అన్నీ ఈవెన్ లుక్లో ఈవెన్గా ఉండేట్టుగా చూసుకుంటే ఏంటంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది పూజా రూమ్ చూడంగానే, చాలా మనశ్శాంతిగా. వైట్ ఉన్నప్పుడు ఏంటంటే వైట్ అనగానే మనకి శాంతి, ఆ శాంతి అనేది మనకు పూజా రూమ్లో దొరుకుతుంది. మనం ఎక్కువ టైం పూజా రూమ్లో స్పెండ్ చేయడానికి కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే నాకు మా ఇంట్లో ఏంటంటే అండి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, అవి ఏంటంటే లక్ష్మీదేవి దుర్గాదేవి అండి.
ఇది లక్ష్మీ అమ్మవారు, అలాగే ఈ విగ్రహం దుర్గా అమ్మవారు అండి. ఇవేంటంటే మనం అమ్మవారి విగ్రహాలు ఎప్పుడూ కూడాను ఈ సైజ్ ఇలా పెట్టుకోవాలండి. థంబ్ ఈ సైజుకి మించకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే ఆ పూజకి మనం అర్హులం అంటాము. ఆ విగ్రహాలు పూజ చేసుకునే దానికి మనం అర్హులం అవుతాము. అంతకంటే ఎత్తు ఉండే విగ్రహాలని మనం పాటించలేము ఆ పూజా కార్యక్రమాలని. సో 10 సంవత్సరాలుగా మేము ఈ విగ్రహాలను పూజ చేస్తున్నాము. ఇవి మేము దుబాయ్లో తీసుకున్నామండి, పంచలోహ విగ్రహాలు ఇవి. సో అలాగే ఏంటంటే ఇక్కడ అన్నపూర్ణాదేవి కనిపిస్తున్నారు కదా, ఇది మా అత్తగారు కాశీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది శ్రీచక్రం. శ్రీచక్రం ఏంటంటే ప్రతిరోజు నేను కుంకుమ పూజ అనేది శ్రీచక్రానికే చేస్తాను. అలాగే ఆవుదూడ. ఆవుదూడ ఏంటంటే ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారు గృహ ప్రవేశానికి. పెద్దగా ఆవుదూడని ఇంకా నేను తీసుకోవాలి. సో అలాగే విగ్రహాలకు వచ్చేసరికి గణేష్ అండ్ లక్ష్మీదేవి, శ్రీకృష్ణ, హనుమాన్, ఇవేంటంటే నాకు పాతింట్లో ఉండే విగ్రహాలని తీసుకొచ్చి అలా ఇక్కడ సెంటిమెంటల్గా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ విగ్రహం చిన్నదైనా కూడా లక్ష్మీదేవిని తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనేది చాలా పవర్ఫుల్. మనకి ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లయితే, ప్రతిరోజు నిత్య పూజను చేసుకున్నట్లయితే చాలా మంచిది. లక్ష్మీదేవి విగ్రహానికి ఏనుగులు ఉంటాయి కదండి. ఏనుగులు ఏంటంటే మనం ఆ లక్ష్మీదేవి విగ్రహానికి కానీ మనం ఇంట్లో ఏదైతే పూజ చేసుకుంటున్నామో వాటికి అటువైపు, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అమ్మవారు ఇలాగ రెండు అమ్మవార్లకి అటువైపు ఇటువైపు ఏనుగులను ప్లేస్ చేశాను. మనకి ఎప్పుడైనా లక్ష్మీదేవి ఫోటోలో చూసుకున్నట్టయితే రెండు వైపులా ఏనుగులు అంటే శుభ సూచకం అండి. సో కంపల్సరీగా అమ్మవారికి ఇరువైపులా మనం ఏనుగులను ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే నాకు గౌరీదేవి అమ్మవారు, గౌరీదేవిని మా అత్తగారు నాకు ఇది ఇచ్చారు. సో ఇదేంటంటే నేను నిత్య పూజ అయితే చేస్తున్నాను కానీ ఇంతవరకు స్పెషల్ పూజ చేయలేదు. గౌరీ నోములు నాకు అవ్వలేదు. ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చాం కాబట్టి ఈ సంవత్సరం నేను గౌరీ నోము చేసుకుంటాను. అలాగే మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి పూజ గదిలో కొన్ని దేవుళ్ళు అనేవి కంపల్సరీగా ఉండే 5 దేవుళ్ళు అంటారు, పంచదేవుళ్ళని. సో అదేంటంటే హనుమాన్, అలాగే ఈశ్వర పార్వతి ఉండాలి కంపల్సరీగా, లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వర ఫోటో, దుర్గమ్మ. నాకు ఏంటంటే ఇలవేలుపు మేము దుర్గమ్మను పూజ చేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా నాకు నవరాత్రుల పూజలు నేను చాలా గ్రాండ్గా చేస్తాము. అది కూడా ఆ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇందులో నవదుర్గలు కూడా ఉంటారు. నవదుర్గలు ఏంటంటే ప్రతిరోజు నిత్య పూజ మేము జరిపిస్తుంటాము. అలాగే ఇది సర్వమంగళాదేవి అమ్మవారు అండి. ఇది నేను ఇక్కడ టెంపుల్ కట్టించాము. ఆ టెంపుల్లో అమ్మవారిని నేను ఇలాగా ఫోటో చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. అలాగే సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి ఏంటంటే మనం ఇంట్లో గృహప్రవేశం చేసామనగానే సత్యనారాయణ స్వామి పూజ కంపల్సరీ. సత్యనారాయణ స్వామిని ఇంట్లో పెట్టుకో, అదే ఏదైతే పటం మనం పూజ చేసుకుంటామో దాన్ని మనం పూజారూంలో ప్లేస్ చేసుకోవాలి. అలాగే సూర్యనారాయణ స్వామి అండి. సూర్యనారాయణ స్వామి అనేవాళ్ళు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆది దేవుడు. కంపల్సరీగా సూర్యనారాయణ స్వామిని ఇంట్లోనే పెట్టుకోవాలి. సో ఇటు ఈ పూజా పటాలు అనేవి కంపల్సరిగా మీ పూజా రూమ్లో ఉండేట్టుగా చూసుకోండి. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మనకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లాగా ఇస్తారు, ఆ ప్లాట్ఫామ్కి డబుల్ స్టెప్ ఉండేట్టుగా చూసుకోండి. సో ఇలా విగ్రహాల్ని మనం పూజా రూమ్లో పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా నైవేద్యం, మహానైవేద్యం పెట్టుకోవాలండి. అమ్మవారికి మధ్యాహ్నం మనం అన్నం కానీ పాలు కానీ నైవేద్యం పెట్టుకోవాలి. నిత్య పూజ అనేది కంపల్సరిగా ప్రతిరోజు జరగాలి. సో అందులో భాగంగా మేము ఈరోజు అన్నం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇది నేను కుంకుమభరణి ఉంది కదా, ఇది గోల్డ్ అండి. ఇది కుంకుమభరణి నేను గృహప్రవేశానికి తీసుకున్నాను. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే దియాస్ అండి. దియాస్ ఇక్కడ ప్లేస్మెంట్ చేసాం. అక్కడ చూడండి సీ హుక్స్ ఉన్నాయి కదా, సీ హుక్స్ మొత్తం అంతటికి ఇలాగా మొత్తం ఏదైతే వుడ్ వర్క్ ఉందో అంతటికీ సీ హుక్స్ ఉంటాయి. నవరాత్రుల టైంలో నేను టోటల్గా మామిడాకులు వేపాకులతో తోరణాలు మొత్తంగా కట్టేస్తాను. ధూపంతో ఫుల్గా పూజా రూమ్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా నవరాత్రుల టైంలో చాలా బాగుంటుంది. సో ఈ దియాస్ ఏంటంటే స్పెషల్ అకేషన్స్, గణేష్ చతుర్థి కానీ వరలక్ష్మి పూజ కానీ ఏదైనా స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు ఈ దియాస్ని నేను వెలిగిస్తానన్నమాట. సో పూజ నా పూజా రూమ్ ఇదండి. అండ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా పూజా రూమ్ లైవ్ వీడియో. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్ వీడియో. నేను పూజా రూమ్తోనే స్టార్ట్ చేశాను. సో ఇచ్చిన టిప్స్ కానీ పూజా రూమ్ ఎలా అయితే ప్లెజెంట్గా ఉండాలి, ఏ ఫోటోస్ ఉంచుకోవాలి అన్నది మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీరందరూ పూజా రూమ్ చాలా ప్రశాంతంగా ఉంచుకొని చాలా చక్కగా పూజలు చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.